సలహాదారులు అయిపో ఈ రెండు వల్ల ఓకే అలా సలహాలు ఇవ్వచ్చు చేయొచ్చు నాయకుడు అన్నటికి ఎంతమంది ఎలా సలహాలు ఇచ్చినప్పటికీ నీకంటూ ఒక అవగాహన ఉండాలి నీకు ప్రజల నుంచి ఎన్నుకునే నీకు ఒక ఎమ్మెల్యే అవసరం లేదు ఓ చైర్మన్ అవసరం లేదు ఓ సర్పంచ్ అవసరం లేదు ఎవడ అవసరం కూడా లేదు నువ్వు ఎవరి దగ్గర సహకరి ప్రజల నుంచి వచ్చిన నాయకుడికి నువ్వు గౌరవిస్తే రేపు పొద్దున్న రాబోయే కాలంలో ప్రజల తల సమస్య తీరుతుంది నాకు ఉన్నారు నా వాలంటీర్లు ఉన్నారు లేకపోతే మాకు సొంత బలం ఉంది దౌర్జన్యం చేస్తాం ఎంత అంటే ప్రజాస్వామ్యంలోని అది పద్ధతి కాదు దానికి ఖచ్చితంగా అందరినీ కూడా కలుపుకొని వెళ్ళవలసిన బాధ్యత మనకుంది కేవలం ఈ సలహాదారులు మొత్తం కొంపముంచుతారు ఈ ఐప్యాక్ టీం కూడా ఎవరిని ఏ ఇతర మీడియాని కూడా బయట రానివ్వకంట కేవలం వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఆ వా కొంతమందిని వరకే వాళ్ళు ఎంటర్టైన్ చేసి మొత్తం మీడియా కూడా పూర్తిగా వ్యతిరేకం జరిగిపోయింది అలాగే అన్ని రకాలు కూడా ఒక ఇదేమైనా ఆడేం పోలేదు మొత్తం అన్ని వర్గాల వారు కూడా దెబ్బతిన్నారు దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ ఇచ్చే సలహాదారులు ఎవడైనా సలహా పెట్టుకుంటే ఒక ఐదు మందిని మ్యాక్సిమం పది మంది ఏటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి సలహాదారులు ఉండేవారు ఎన్టీ రామారావు గారి సలహాదారులు ఉండే అప్పుడు నలుగురు ఐదుగురు ఉంటారు అంతేగాని నలభై వేసి మంది యాభై వేసు మంది సలహాదారులు అంటే ఏంటి ఇది ఇదే మీకు చేయవలసిందంతా ఈ డబ్బు అంతా కూడా కేవలం వాళ్ళ జీతాల కోసం బత్యాల కోసం ఒక రకంగా వెళ్తున్నాడు వీళ్ళ వల్ల ఏంటంటే పూర్తిగా రైతాంగానికి ఈరోజు ఎంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది అలాగే ఏ రంగం చూసుకున్నా ఇప్పుడు మీకు ఒక ఉపన్యాసం ఇవ్వచ్చు దీని గురించి మాట్లాడాలంటే ఇవన్నీ కరెక్ట్ కాదు రాబోయే కాలంలో వీళ్ళందరూ కూడా మొత్తం అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ వెనకాతులు ఉన్న వాళ్ళకి అయిన గుణపాఠం వచ్చింది అది ఏం తిట్టలేండి వాళ్ళు బోతు మాటలు వాళ్ళ మనిషిలో వీళ్ళకి కొడాలి నానవని అండి ఇంకోటి కొంద ఉన్నారు ఆ పేర్లు ఈ రోజా ఆవిడ కూడా చాలా ఘోరంగా ఒక ఆడావిడని కూడా చాలా నీచంగా మాట్లాడి ఇవన్నీ కూడా రికవర్ అవుతున్నాయి అందరూ ఎవరో మాట్లాడే పరిస్థితి లేదు ప్రతి ఒక్కరికి కూడా చక్రం కాల చక్రం తిరుగుతుంటుంది మనం మంచి చేస్తే మంచి వెళ్తుంది చెడు చేస్తే మళ్ళీ వెనక్కి వస్తుంది దానివల్ల ఇబ్బంది లేదు రాబోయే కాలంలో గెలిచిన ప్రతి ఒక్కరూ కూడా ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని ప్రాంతంతో అభివృద్ధి ఉంటే మంచి మరింత మెజార్టీలతో మళ్ళీ రా రావడానికి మంచి అవకాశం ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోటమికి ముఖ్య కారణంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు అతను ఏదో చేస్తాడన్న ఆలోచనతో ఆనాడు నూట యాభై ఒక సీటు ఇచ్చినప్పటికీ అతను ప్రజలకి అంచనాలకి ఏ విధంగా సరిపోకుండా ఏదైతే ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని పీడించడానికే నాకు ఈ అధికారం వచ్చిందన్నట్టు ప్రవర్తించి ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఏదైతే వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసి యాభై ఇల్లుకొకడు మీరు పీడించంరా అన్నట్టే చేశారే తప్ప ఏ రోజు ప్రజలకి మనశ్శాంతం ఉండనీయకుండా ఎంతోమందిని క్రూరంగా హత్యలకు కానీ భూములు లాక్కోవడంలో కానీ దౌర్జన్యాల్లో కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజల్ని హింసించడంలో కానీ చాలా ఘోరంగా వారు పరిపాలన సాగించారు అందుకు ఈ పరిస్థితి వచ్చింది మరేంటంటే ఏదైతే ఈనాడు వాళ్ళు ఐపాక్ టీంని పెట్టుకొని ఇతనికి మనోభావాలకు తగ్గట్టుగా చెప్పారు తప్ప ప్రజల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితిని వివరించలేదు అది వాళ్ళ సొంత మీడియాలో ఏం తప్పు చేసినా ఎవరిని మర్డర్ చేసినా ఏదైనా ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఒక దన్నుగా ఉన్నాను అని ఈ ఇది తప్పు అని ఏ రోజు ఖండించిన పాపాన పోలేదు ఇవన్నీ ప్రజలు గమనించారు ఏదైతే ఆనాడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటుండగా అన్నా క్యాంటీన్లు పెట్టారు పేద ప్రజల నోటు దగ్గర ఉన్న కూడిని తీసేసాడు మొట్టమొదట ఏదైతే విద్వాంసానికి పాల్పడుతూ ముందు ప్రజావేదికను ఏదైతే నాశనం చేశాడో ఆ విధ్వంస పరిపాలన చివరి వరకు సాగిస్తూ ప్రజల్ని హింసకు గురి చేసి ప్రజల పట్ల ద్వేషభావంతో ఈ ప్రజల్ని ఈ పరిపాలనా విధానం సాగిందే తప్ప ఏ రోజు వీళ్ళు ప్రజలు వీళ్ళు నాకు ఈ ఇచ్చారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని కానీ ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని కానీ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు అదేవిధంగా తనకి ఎవరైతే అనుకూరులు ఉన్నారో యాభై మందిని సలహాదారులను పెట్టుకొని ఆ సలహాదారులు వారికి సొంత పనులు చేకూర్చడానికి వినియోగించుకుంటారు తప్ప ఏ రోజు ఏ సలహాదారు కూడా ప్రజలతో గురించి కానీ ప్రభుత్వం నడిపే విధానం కానీ వాళ్ళు సలహాలు ఇవ్వలేదు ఇతను తీసుకోలేదు ఇతను ఏదైతే నియంతృత్వ పోకడతో ప్రజల్ని హింసించి ప్రజల యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేస్తే తన ఆస్తులను మాత్రమే పెంచుకోగలిగిన పనులన్నీ చేశాడు కాబట్టి ఇతన్ని ఇంటికి పంపించారని నా అభిప్రాయం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది